సార్ అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ 9 గంటల సమయంలో గంగవరం సిఐ ఆధ్వర్యంలో గంగవరం ఎస్ఐ సుధాకర్ రెడ్డి సిబ్బంది ఈ అక్రమ మద్యం కర్ణాటక నుంచి చిత్తూరుకు తరలిస్తున్నారు అనే సమాచారం మీద నిఘా ఉంచడమైంది. అక్కడ 9 o'clock ఈరోజు మార్నింగ్ ఒక అశోక్ లైలాండ్ వెహికల్లోకు దానికి ముందు ఒక కారు ఒక టూ వీలరు పైలట్ చేస్తూ కొంత అక్రమ మద్యాన్ని తీసుకొస్తూ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉండింది. దీనికి సంబంధించి వాటిని ఆపి తనిఖీ చేస్తే సుమారుగా 100 టెట్రా ప్యాకెట్ల బాక్సులు అంటే సుమారుగా 10,000 టెట్రా ప్యాకెట్స్ దాంట్లో 3 వెహికల్స్లో ఉండడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన సమాచారం మీద మొత్తము 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 7 మంది కూడా ఒక డ్రైవరు ఒక డ్రైవర్తో పాటు ఒక అసిస్టెంటు మిగతా వాళ్ళందరూ కూడా చిత్తూరు టౌన్కి చెందినవారు. ఈ 7 మందిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు వీళ్ళకి ఎవరు సప్లై చేశారు ఎక్కడి నుంచి ఈ లిక్కర్ వీళ్ళకు వచ్చింది అనే దాని మీద కూడా లోతుగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి చిత్తూరులో వీళ్ళు ఎవరెవరికి ఇస్తున్నారు వాళ్ళందరి డేటా కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మనము ఐడెంటిఫై చేసి ఎవరు వీళ్ళకి సప్లై చేస్తున్నారు ఏ వైన్ షాప్ నుంచి వీళ్ళకి వస్తుంది ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళకు సుమారుగా ఒక 7-8 నెలల నుంచి కూడా ఒక కర్ణాటక చెందిన వ్యక్తికి ఒక అతనికి వీళ్ళు ఫోన్పే ద్వారా కూడా అమౌంట్ పంపిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. వీటన్నిటి మీద లోతుగా దర్యాప్తు చేసి మిగతా ముద్దాయిలందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇంటి వాల్యూ సుమారుగా 10 lakhs వర్త్ ఉంటుంది. ఇది వెహికల్స్ ఒక అశోక్ లైలాండ్ వెహికల్ ఒకటి దాంతోపాటు ఒక కారు ఒక టూ వీలర్ ఉంది అవి ఒక దగ్గర దగ్గర అవి ఒక 10 lakhs వర్త్ ఉంటాయి. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకు పంపడం జరిగింది. దానిపైన జనరల్